మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు గోల్కొండ టీవీ ఫ్యాషన్ అండ్ హెల్త్. ప్రియాంక, ఫ్యాషన్ అండ్ హెల్త్. ఉలవలు. మన దేశంలో వీటి పేరు తెలియని వారు ఉండరు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఇక ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవల వల్ల మనకు కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో చేసుకొని తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుంది. స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిళ్ళు కూడా తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు ఉలవలకు 4 కప్పులు నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా తయారు చేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను ఒక పిడికడు తీసుకొని పెనం మీద వేయించి మందపాటి గుడ్డలో మూట కట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. 1/2 కప్పు ఉలవలను, చిటికడు పొంగించిన ఇంగువను, 1/2 టీ స్పూన్ అల్లం ముద్దను, 1/2 టీ స్పూన్ అతి మధురం వేరుచూర్ణాన్ని తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం 4 రోజుల పాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. ఇది ఇవాళ హెల్త్ టిప్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ టీవీ. ప్రియాంక, ఫ్యాషన్ అండ్ హెల్త్.